హాయ్ శ్రీ. పాద దేవత వస్తుంది, అది కొత్త కొత్త కాన్సెప్ట్లు చూస్తుంది. నాకు ఇన్ ఒప్పలేదు, నువ్వు ఇనేసి వచ్చాయి, బాయ్. ఇక్కడే ఉంటున్నావా? ఆ రోజు అలా అన్నందుకు సారీ యార్. యాక్చువల్లీ నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రీ. నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీకోసం చాలాసార్లు ట్రై చేశాను. చూడు, నా మీద ఉన్న ఇష్టాన్ని నీ స్టడీస్ మీద పెట్టు, కనీసం నీ కెరీర్ అన్నా బాగుంటుంది. ఇలా లవ్లు గివ్లు అంటూ నా చుట్టూ తిరగ్గు. నీ ఫ్యూచర్, నా టైం రెండు వేస్ట్ అవుతాయి. ఎన్నిసార్లు చెప్పాలా వెంటనే? జెంటిల్మెన్ అన్నమాట, నమ్మొచ్చు. మమ్మీ, ఈరోజు మన ఎదురింటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను. నన్ను రమ్మని అడక్కు, కావాలంటే నువ్వు వెళ్ళు. మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది. సరే, నేనే అడుగుతా. ఈ గెటప్ ఏంటి? కిచెన్ లో కొంచెం బిజీ. ఇంతకి మీరు ఏం చేస్తుంటారు? అసిస్టెంట్ డైరెక్టర్. ఇంట్లో మా ఊడికి, బయట డైరెక్టర్కి. కొంచెం మీ బావని పిలుస్తారా? శ్రీ, శ్రీ. హాయ్. యా శ్రేయ. చెప్పు శ్రేయ. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ రోజైనా కొంచెం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఇట్స్ ఓకే, ఐ విల్ కమ్. సారీ, మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేస్తుంటే. హే, నో ప్రాబ్లం, పర్లేదు. ఓకే. హే శ్రేయ. Yes? కొంచెం మనమ్మని మోటర్ ఏమని చెప్తారా? ఇవ్వాలన్నా ఫుల్ గా స్నానం చేస్తాను. Sure. Thank you. Bye. Oh God, ఇంత పెద్ద లైన్ ఉందేంటి? నేనైతే నేను డ్రాప్ చేసి వెళ్ళిపోతా. హే శ్రేయ, నీ పని అయిపోగానే నాకు ఒక కాల్ చేయి. కొంచెం చూస్తుంటారా? నేను ఇప్పుడే వచ్చేస్తాను. టూ బటర్ స్కాచ్. ఓకే మేడం. హా భార్గవి, చెప్పు. నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నావా? అవును, నీకెలా తెలుసు? ఓ షిట్, కిషోర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది నువ్వు అక్కడ ఉన్నావని. ల్యాబ్ నుండి యాసిడ్ తీసుకొని బయలుదేరాడు. నువ్వు ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో. ఓ మై గాడ్. అయ్యో సారీ మేడం, చూడలేదు. బయలుదేరదామా? ఏంటి స్వెట్ పట్టింది, తుడుచుకో. అసలు నీకు సిగ్గుందా? మా అమ్మ నీతో ఎందుకు పంపించింది అనుకుంటున్నావు? ఒక ఆడపిల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? నాకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులు? ఏమైంది ఇప్పుడు? ఈ వాటర్ ప్లేస్ లో యాసిడ్ ఉంటుంటే. యాసిడా? అదెందుకు ఉంటది? ఒళ్ళు పలిసి ఇంకొకసారి నీతో వస్తే చెప్పు తీసుకుని కొట్టు. పదా. ఏమైంది శ్రేయా?